ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రెడ్డిచర్ల గ్రామానికి చెందిన గురం విజయరాజు అనే యువకుడు తెలంగాణలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరిగి మంచంలో ఉన్నాడని దాతలు ఆదుకోవాలనే వార్త శుక్రవారం ఉదయ్ న్యూస్ లో ప్రసారమైన విషయం తెలిసిందే. ఉదయ్ న్యూస్ వార్తా కథనానికి స్పందించిన ఫెయిర్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి మరియు శశికాంత్ రెడ్లు ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను రెడ్డిచర్లలోని వారి స్వగృహానికి వెళ్లి బాధితుడి తండ్రి ఎన్ఐకి అందజేశారు. నాణ్యమైన కందిపప్పు, నూనె, సబ్బులు ఇంకా అనేక రకాలైన నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడి తండ్రి ఎన్ఐ వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఫెయిర్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత 2 నెలలుగా విజయరాజు అనే వ్యక్తి ప్రమాదానికి గురై మంచంలోనే ఉన్నాడని, అతని పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందని, ఆర్థిక పరిస్థితి బాగాలేక ప్రమాదానికి గురైన కాలుకి రాడ్లు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడని తెలుసుకుని ఇతని తల్లిదండ్రులకు మా వంతు సహాయం అందించామని తెలిపారు. అదేవిధంగా మండలంలోని స్వచ్ఛంద సంస్థలు, దాతలు, నాయకులు ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కూలి పనులకు వెళ్ళి అక్కడ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలయ్యాడు ఇతను. ఇతని శరీరం పైన బలమైన గాయాలయ్యాయి, కాలు కూడా విరిగిపోయింది. ఇప్పటికే ఇతనికి 1 లక్షల వరకు వైద్య ఖర్చులు వచ్చాయి. ఇంకా వైద్యులు 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. వీళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూలి పని చేసుకుంటే కానీ కుటుంబం గడవదు. ఈ విషయం మా ఫెయిర్ హ్యాండ్స్ సంస్థ దృష్టికి రావడంతో వారి కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించాము. ఇంకా వీరికి సాయం చేసే విధంగా మా ఫెయిర్ హ్యాండ్స్ సంస్థ చర్యలు తీసుకోబోతుంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పోలియో రహిత సమాజం కోసం ప్రజలు పోలియో చుక్కల కార్యక్రమాన్ని సద్